గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ నాయుడు గారికి అదే రకంగా అండమాన్ నుంచి వచ్చినటువంటి అండమాన్ అధ్యక్షులు మాణిక్యరావు యాదవ్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు సభా ప్రాంగణంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు పసుపు జెండాల చేత పసుపు తోరణాల చేత భాజా భజంద్రుల చేత మంగళ హారతుల చేత సోదర భావాల చేత మమత మమకారాల చేత అదరాభిమానాల చేత స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తున్నాను సోదరులారా పార్టీని కంటికి రెప్పోలు కాపాడుతున్న కార్యకర్తలారా మీరే పార్టీకి ఇంధనం మీకే మా తొలివందన సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడుతుంటే ఇవాళ ప్రాంగణం అంతా పులకించి పులకరిస్తుంది మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ జెండా కింద ఇవాళ మనం అందరం కూడా ఏకమయ్యాం తెలుగు జాతి కోసం మమేకమవుతున్నామని సందర్భంగా గుర్తు చేస్తూ నలభై ఒక్క సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ముగించుకొని నలభై రెండో సంవత్సరంలోకి అడిగిడుతున్నటువంటి శుభయేళ ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవమే ఒక చరిత్ర తెలుగుదేశం ఆవిర్భవమే ఒక సంచలనం తెలుగుదేశం ఆవిర్భవమే ఒక రాజకీయ సునామి సృష్టించింది అందుకనే తెలుగుదేశం రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడైతే ప్రపంచనం ఉంటుందో జాతీయ రాజకీయాలలో కూడా ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పేదలకు ఏమిచ్చిందో మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చింది గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇచ్చింది సామాజిక వర్గాలకు సమీకరణ చేసింది మహిళలకు చైతన్యం ఇచ్చింది ఆర్థిక అభివృద్ధి చేసింది నిమ్న జాతుల ఉత్తరణ కోసం బడుగు జన ఉత్తరణ కోసం బాటలు వేసింది ఇవాళ ప్రజల వద్దకే పాలన తెచ్చింది ప్రశ్నించే తత్వాన్ని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో నేర్పింది ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తినిచ్చింది అదే రకంగా అభివృద్ధికి అడుగులు నేర్పింది ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధిని పరుగులు తీయించినటువంటి చరిత్ర మన తెలుగుదేశం పార్టీది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నింటికి మించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిటారుగా నిలిపినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తిల యొక్క చరిత్రను తెలుగుదేశం ప్రస్థానాన్ని పరిపాలనా దక్షత నారా చంద్రబాబు నాయుడు గారిది నేటి తరానికి తెలవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను బాయ్ సౌండ్ వస్తున్నది గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం ఆవిర్భవానికంటే ముందు రెండు నిమిషాలు మాట్లాడి వక్తలకు ఇస్తాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు మూఢ నమ్మకాలు అవినీతి అసమర్థత కూనరిల్లుతున్నటువంటి తరుణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కన్న తల్లి బాధ తీర్చ కదలరాని తనయుడేలా ఈ జాతని సేవించను ఆ జన్మమును ఎత్తనేలా అని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు సినీవినీ ఆకాశంలో లక్షలాది రూపాయల అభి ఆదాయం వస్తున్నా అభిమానించే నటుడిగా అశేష ప్రజ ఎంట ఉన్నా ప్రజల కోసం పరితపించాడు అందుకనే ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని గడిలలో ఉన్న రాజకీయాన్ని గరీబొల్ల ముందు ఉంచాలని అధికార పార్టీ అంతులేని అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని అద్భుతమైనటువంటి విధానాల ద్వారా తెలుగు ఆదర్శమైన విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే తెలుగుదేశం పార్టీ భూస్వాములు ఆస్వాములు జమీందారులు జాగీర్దారులకు కాకుండా సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలలో ఉన్నటువంటి ఎవరైతే శక్తివంతులు ఉన్నారో బలహీన వర్గాల్లోని శక్తి సామర్థ్యాలను గుర్తించి వారికే రాజకీయ అధికారం ఇచ్చి భవిష్యత్ తరానికి వారితో నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి చరిత్ర చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే తెలుగుదేశం కార్మికుడి కర్చకుడి చెమటలో నుంచి పుట్టింది కార్మికుడి కరిచిన కండరాలలో నుంచి పుట్టింది నిరుపేదల కన్నింటిలో నుంచి వింతింది కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది అన్నార్థుల ఆక్రందంలో ముచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు నీది లెఫ్టిజమా రైటిజమా అని విలేకరులు అడిగితే నాది హ్యూమనిజం అని చాటినటువంటి మానవతావాది వాది అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అందుకనే సోదరులారా నేడు నాడు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ అనేక రాష్ట్రాలు ఆచరిస్తున్నాయి అనుసరిస్తున్నాయి అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అవాళ రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ముప్పై సంవత్సరాల తర్వాత ఇలా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆహారత భద్రత చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది నాడు మహిళలకు ఆస్తి ఎక్కువ ఇస్తే నేడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చాడు వితంతు పింఛన్లకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలోనే మొట్టమొదటిసారి పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ ప్రభుత్వాలు ఎన్ని డబ్బులున్నా ఎండి ఆఫీస్ కాడికి పోయి ఎండిఓ ఆఫీస్ కాడికి పోయి మాకు పెన్షన్లు ఇస్తారా అంటే పాత ముసలోడు పైకి పోతే తప్ప కొత్త ముసలోనికి ఇవ్వలేము పరిస్థితి ఈ రాష్ట్రాలలో నెలకొన్నదా లేదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టినా ఎస్సీ ఎస్టీలకు ఆశ్రమ పాఠశాలలు పెట్టినా విద్యుత్ రాయితీలు ఇచ్చిన ఇవాళ గుక్కెడు నీళ్ళు లేక బుక్కెడు మెతుకులు లేక పక్కపానాలకు పాలడు బట్టలు లేక గుడ్డి దీపాలతో గడ్డు కాలం అన్నిస్తున్న గరీబుల బిడ్డల కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పక్కా గృహాలకు శ్రీకారం చుట్టాడు వాన ఎండకు ఎండి చలికి వనికి నిల్వ నీడలేక ఉన్నటువంటి వారందరినీ కూడా గుండెల కత్తుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం ఆదరిస్తున్నాం అన్నగారి ఆశయాలని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ రామారావు గారు రూపుదిద్దిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతున్నాడు అందుకనే అటువంటి కార్యక్రమాల ద్వారా బాబుగారి జన్మభూమి ప్రజల వద్ద పాలన ఆకస్మిక తనిఖీలు ఫ్లైఓవర్లు ముందడుగు ఆదరణ దీపం రోజు వంటి పథకాలతోటి ప్రజారంజక పాలన అందించాడు అందుకనే భవిష్యత్తులో నలభై ఇరవై నలభై ఒక్క సంవత్సరాల తర్వాత నిన్ననే పోలిట్ బ్యూరో చిట్ట చివరిగా ఒకే మాట చెప్తాను ఒక నిర్ణయం తీసుకుంది ఇవాళ ప్రజల సంక్షేమం కోసం పేదరిక నిర్మూలన కోసం అసమానత లేని సమాజ నిర్మాణం కోసం సమాజంలోని ఆర్థిక ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించడం కోసం ఇవాళ కొత్త కార్యక్రమాన్ని రూపొందించబోతుందని సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు మన నాయకులు పొలిటి బ్యూరో సభ్యులు రావుల రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను